అనంతపురం జిల్లా ధర్మవరంలో కరోనాపై ప్రజలకు అడ్వనేసై సతీష్ అవగాహన కల్పించారు. ఏదైనా సమస్య ఉంటే 100కు డైల్ చేయాలని సూచించారు. ఆ ఎల్ఎల్ఆర్లో కూడా లాస్ట్లో వార్నింగ్ ఒక 6 పాయింట్లు ఉంటాయి. నాకు ఎల్ఎల్ఆర్ వచ్చింది కదా అని చెప్పి రోడ్డు మీదకి రాకూడదు. తర్వాత కౌన్సిలింగ్ అంటే తెలియజేని విషయాన్ని తెలియపరచడం. కౌన్సిలింగ్ అంటే కొట్టడమే కాదు, కౌన్సిలింగ్ అంటే బా కౌన్సిలింగ్ చేసేవారు అంటుంటారు. కౌన్సిలింగ్ అంటే తెలియని విషయాలని వాళ్ళకి క్లుప్తంగా తెలియపరిచి ఉదాహరణలు చెప్పి వాళ్ళకి తెలియజేయడం కౌన్సిలింగ్ అనేది. అట్లా అమ్మాయికి అట్లా కాదమ్మా ఇట్లా ఇట్లా ఉంటుంది, నువ్వు మైనర్ అమ్మా, నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పిన నా ఇష్టం అనేది నీకు చెల్లదమ్మా, కావాలంటే చట్టాలు ఇవి, నా నీ ఇష్టం అనేది ఏముండదు. నువ్వు మేజర్ 18 సంవత్సరాలు నిండిన తర్వాత అయితే నీ ఇష్టం అమ్మా, నువ్వు ఇంకా నువ్వు 18 సంవత్సరాలు నిండలేదు కాబట్టి నువ్వు మైనరే, నిన్ను తీసుకెళ్ళి హోము పంపిస్తానమ్మా, పంపిస్తామమ్మా. అనంతపూర్లో ఒక హోమ్ ఉంటుంది మీ వాళ్ళకి, మేము ఇలాంటి వాళ్ళకి. ఇప్పుడు ఈ అబ్బాయికి రేప్ కేసు, కిడ్నాప్ కేసు, పోక్సో యాక్ట్ 3 సెక్షన్లు యాడ్ అవుతాయమ్మా. అబ్బాయిని రిమాండ్ పంపిస్తాము, బెయిల్ వచ్చాక 3 నెలలు 4 నెలలు పడుతుంది. నిన్నైతే హోమ్లో పెడతారు, అక్కడే ప్రభుత్వం అన్ని ఖర్చులు వాళ్ళే భరిస్తారు, నీకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుంది. మీలాంటి వాళ్ళకు అక్కడ చదువు చెప్తారు, హాస్టల్ ఉంటుంది. 18 సంవత్సరాలు నిండిన తర్వాత నిన్ను పిలిచి అప్పుడు కోర్టు పిలిచి అడుగుతుంది ఎక్కడికి వెళ్తావమ్మా అంటే, మీ తల్లిదండ్రులకి వెళ్తావంటే వెళ్ళొచ్చు, నేను చదువుకుంటావంటే ప్రభుత్వమే చదివిస్తుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది, లేదు సార్ అతనే ఇష్టం అంటుంది, నేను అతనెంబడే పోతాను సార్ అంటుంది.